ఒక విషయం చెప్తాను గుర్తించుకోండి, మనం దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు అనువంతైనా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు సరిగా దేవుణ్ణి నమ్మట్లేదని. అనువంతైనా నీ జీవితాన్ని నువ్వు పోషించుకోవడానికి కానీ, నీ జీవితంలో నీ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కానీ, నీ జీవితం మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు దేవుని సరిగా అర్థం చేసుకోలేదని. వారి జీవితం అంతా దేవుని వారి ప్రవర్తన అంతా దేవునికి అప్పగించుకున్నారు. దేవుని యొక్క ఆ సుప్రీం ఏదైతే ఉందో దాన్ని అది పరిపాలించడానికి వారి జీవితాలని వారి జీవితాలను అర్పించుకున్నారు. మరి మనం మన జీవితాల్లో ప్రశ్నలు తప్ప సమాధానాలు లేవు కదా. కమాండర్గా దేవుణ్ణి పెట్టుకుంటే మన జీవితాలు కమాండర్ అవరంటే, నా భార్య, నా పిల్లలు, మా ఆయన ఇవా మిమ్మల్ని ఎవరయ్యా పోషించేదంటే, మా నాన్నగారండి, మా పెద్ద ఆయన, ఇదిగో మా కుటుంబ పోషకుడు ఆయన. ఆయన కష్టపడితే నీకు వస్తుంది అనుకుంటున్నావు కానీ దేవుడు ఎవకుండా నీకు వస్తుందా? రాదు. ఇన్ని జరిగించిన తర్వాత దేవునికి నేను నచ్చేస్తున్నాను అనుకుంటే తప్పు చేస్తున్నావు సోదరా అంటాడు అక్కడ నాజీరు. నేను తల కట్ చేసుకుంటా లేదు ప్రభువా, నేను మరణ సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళట్లేదు ప్రభువా, ఇదిగో నేను ద్రాక్ష రసాన్ని కనీసం స్మెల్ కూడా చూడట్లేదు ప్రభువా, నేను నీకు నచ్చేస్తానా? నచ్చవు నాయనా. మరి ఎలా ప్రభువా? ఎలా అంటే మిగిలింది ఇంకో కార్యం ఉండిపోయిందట. మనం కూడా అంటాం కదా, నేను ధనాన్ని ఇస్తున్నా ప్రభువా, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, నేను లోక సాంగత్యం కూడా ఏమీ లేదు నాలో, నేను బాగానే బైబిల్ చదువుతున్నా, నేను బాగానే ప్రసంగం చేస్తున్నా, నా జీవితం ద్వారా అనేక మందిని మారుస్తున్నా, ఇదిగో నా మాటల ద్వారా పలానా వ్యక్తి మారాడని ఇలా ఫోన్ చేశాడు భయ్యా అని మనం దేవునికి చెప్పగలం. తండ్రి ఇదిగో నాకు నా ప్రసంగాలు విని ఎంతమంది మారిపోతున్నారో మనం చెప్పగలం. కానీ ఆయన అంటాడు, ఆయన నీ జీవితం సరిపోదు, నా జీవికి ఏ షరతులు అయితే వర్తిస్తాయో మనకు కూడా అదే షరతులు వర్తిస్తాయి. ఇన్ని జరిగిస్తున్నప్పుడు నాజీర్ కనిపిస్తుంటుంది తనలో తనకేమని, నేను బాగానే బ్రతికిస్తున్నా దేవుని కొరకని. నేనంటాను ఆలోచన కూడా దేవునికి నచ్చదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామంటే నేనేదో ఇరగదీస్తున్నాననే కదా ఆలోచన. నేను బాగానే బ్రతుకుతున్నాను కాబట్టి దేవునికి నచ్చేస్తున్నానులే, ఇదిగో ఇన్ని షరతులు కూడా నేను ఏ పొల్లు పోకుండా నేను పదాజ్ఞలు పాటించడమే కాదు, దేవుడు పెట్టిన ప్రతి షరతుని నా జీవితంలో ఏ మచ్చ లేకుండా చూపించుకున్నాను. నేను దేవునికి నచ్చేస్తున్నానని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీలో పెరిగాయో, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది దేవునికి నచ్చదట్టది. అదేం చేస్తుంది? ఏం చేయదు, దేవునికి దూరం చేస్తుంది, గర్వాన్ని మనలోకి చొప్పేస్తుంది. నేను ఇంత తిరగదీశానని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే ఏంటి అర్థం? నువ్వేం చేయట్లేదని, నీ మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావని. అనువంతైనా నీ మీద నీకు నమ్మకం ఉంటే దేవుడు నువ్వు ఏ కోసాన నమ్మలేదని అర్థమట. ఏదో అలా కొనసాగిస్తున్నాం అన్నట్టుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం తప్ప దేవుడు పెట్టిన షరతులు మన జీవితంలో ఉండవు. ఒకవేళ తప్పు జరిగిపోతే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మన జీవితంలో ఉండవు. ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత పాపం ఏమైనా మానతామంటే అది మానం. ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయావు, నీ మీద నువ్వు ఆధారపడ్డావు. మరలా చెప్తున్నా, దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వాలంటే ఆల్రెడీ ఇచ్చాడు ఆ పౌరసత్వాన్ని, దాన్ని నువ్వు కాపాడుకోవడానికి చేయాల్సినవే క్రియలు.